వచ్చిరా ఫ్రెండ్స్ సో ఇక్కడ రెండు డిమాండ్లు ఉన్నాయి చూడు ఎంత కష్టమైనా కూడా మార్నింగ్ మనం అనుకున్నట్టే ఏదైతే రెసిస్టెన్స్ అని పెట్టినామో లైన్స్ అక్కడ నుండే ఫాల్ అయింది ఫాల్ అనలేము దాన్ని అక్కడి నుండే రెస్పెక్ట్ చేసి డౌన్కి వచ్చింది అనుకోవచ్చు ఫైన్ రేపటి విషయానికి వస్తే సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఫిఫ్టీ టు త్రీ సెవెంటీ నుండిగా ఈ లెవెల్ టెస్ట్ అవ్వాలి కిందకు వచ్చి టెస్ట్ అయితే గురించి ఆలోచిస్తా ఈ రెసిస్టెన్స్ పని చేయకపోవచ్చు అప్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కానీ ఇది టెస్ట్ కాకుండా ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో ఇడ వెయిట్ చేస్తుంది నేను ఎలాంటి ప్లాన్ చేయను బట్ వెయిట్ చేస్తుంది ఇది ఈ లెవెల్ ఏదైతే ఉంటుందో స్ట్రాంగ్ క్యాండిల్ తోటి ఇట్లాంటి క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ అవుతుంది చిన్న క్యాండిల్ తోటి అయితే బ్రేక్ కాదు ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్ లెవెల్ అయితే అర్థం చేసుకోవాలి దీన్ని గ్యాప్ అప్ అయితే ఈ క్యాండిల్ ఉందా లాస్ట్ ఇదే సపోర్ట్ అయిపోతుంది ఓకే మళ్ళీ ఇది ఇట్లా వచ్చి ఈడ టెస్ట్ చేసి ఇక్కడ నుండే బుల్లి సైడ్ ఉంటుంది ఈడ కొంచెం కన్సల్టేషన్ అయ్యి సెకండ్ హాఫ్లో బ్రేక్ అవ్వచ్చు లేదు అంటే ప్రైస్ ఒకవేళ కిందికి వచ్చింది అనుకో ఫిఫ్టీ టూ టూ థౌసండ్ త్రీ సెవెంటీన్ అనేది టెస్ట్ అవ్వాలా టెస్ట్ ఇక్కడ నుండి రిజెక్షన్ అయితే రావాలి ఖచ్చితంగా మళ్ళీ సడన్గా గ్యాప్ డౌన్ అయ్యింది ఇంత పెద్దది ఓకే అయితే కొంచెం రీట్రేస్ అయ్యి మళ్ళీ కిందకే వస్తుంది ప్రైస్ ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ థర్టీ వన్ వరకు డౌన్కి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బట్ ఎటు తిరిగి నేను బుల్లి సైడే ఉంటాను మార్కెట్లో అది బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ నేను బుల్లి సైడే ఉంటా బట్ నిఫ్టీ కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతుంది కొంచెం జాగ్రత్త చూసి ఎందుకంటే చూడండి ఇది నిఫ్టీ కదా నిఫ్టీలో కొంచెం కిందికి రావాలా ప్రైస్ ప్రైస్ కిందకి వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ టూ సో టెస్ట్ అయ్యి రిజెక్షన్ వచ్చింది అనుకో ఒక ప్లాన్ సెకండ్ టెస్ట్ అయ్యి రిజెక్షన్ వచ్చిందనుకో ఇంకో ప్లాన్ సో ఎటు తిరిగి ఫస్ట్ దాని మీదే నా ప్లాన్ ఉంటుంది ఫస్ట్ ఒకవేళ అది రాకుండా డైరెక్ట్ క్యాండిడేట్లో కిందికి వచ్చిందనుకో అప్పుడు సెకండ్ దాని మీద నా బయయింగ్ ప్లాన్ ఉంటుంది బట్ ఇక్కడ ఈ ఏరియాలో నేను ప్లాన్ చేస్తే టార్గెట్ మాత్రం ట్వంటీ ఫోర్ సిక్స్ సిక్స్టీ వన్ వరకు ఉంటాను నేను సో ఇక్కడ డీకేని బేస్ చేసుకొని స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలా చూ ఏటీఎం ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటామంటే తక్కువ టైంలో మూమెంటం వచ్చేది ఏదైనా ఉంటే చూసుకోవాలా ఓటీఎం ఎప్పుడు చేసుకుంటామంటే కొంచెం హెడ్జింగ్ టైపు లాంగ్ టర్మ్ అంటే లాంగ్ పెద్ద మూమెంటం చూసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పోతుంది అనుకున్నప్పుడు మనం కొంచెం ఓటీఎం ఒక స్టెప్ ఓటీఎంలో తీసుకోవాలా ఏటీఎం నుండి కొంచెం బయటకు పోయి అంతేగాని డీప్ ఓటీఎం పోవద్దు లేదు మనకు ఇక్కడ డీకే కూడా ఉంది కానీ ప్రీమియం కూడా పర్లేదు బాగానే ఉన్నాయి అనుకుంటే ఐటీఎంలోకి లోకి వెళ్ళిపోవచ్చు ప్రీమియం తక్కువ ఉంటేనే ఐటీఎం లోకి వెళ్ళాలి లేకుంటే వెళ్ళదు సో ఇక్కడ ప్లాన్ చేస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ వన్ వరకు అయితే నేను బుల్లి సైడ్ అయితే ఉంటాను అండ్ ఇది బ్రేక్ అయితే కొంచెం ఫాల్ అయితే వస్తుంది నిఫ్టీలో ఓకే బ్రేక్ అంటే ఏం లేదు ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఉందా దీనికి కింద క్లోజ్ అవ్వాలి క్లోజ్ అయిందంటే కొంచెం రీటెస్ట్ చేస్తుంది మళ్ళీ డౌన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి మనం పిన్ నిఫ్టీ పిన్ నిఫ్టీ కూడా బయింగ్ సైడ్ ఉంది రెండు లెవెల్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో రెండు ఉన్నాయి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ట్వంటీ త్రీ సిక్స్ ట్వంటీ ఫైవ్ అనేది ఇంపార్టెంట్ లెవెల్ ఇది ఒకవేళ టెస్ట్ చేసిందంటే ఇక్కడ నుండి రిజెక్ట్ అయ్యి పైకి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది లేదు ఇంకా డౌన్ కు వచ్చింది అనుకో డీప్ గా ట్వంటీ త్రీ ఫైవ్ సిక్స్టీ వన్ అనేది బైక్ సైడ్ టార్గెట్ కానీ ఇది కూడా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నాను ట్వంటీ త్రీ సెవెన్ సిక్స్టీ త్రీ ఇది కూడా బ్రేక్ చేసి ట్వంటీ త్రీ నైన్ ఫిఫ్టీ సెవెన్ అనేది నెక్స్ట్ టార్గెట్ అనమాట నా డైరెక్షన్ మొత్తం అండ్ నిఫ్టీ లో కూడా నేను ఒక డైరెక్షన్ గురించి ఒక షార్ట్ వీడియో చేసిన ఇదే అనుకుంటా నేను రేంజ్ డ్రా చేసింది సో ఇక్కడ నుండి ఫాల్ అవుతుంది అనుకున్నాం బట్ ఇది ఓపెన్ పైన అయి లోపల క్లోజ్ అయింది పోనీ దీని కిందికి వచ్చి ఇంకా సస్టైన్ అవుతుందా అంటే కాలేదు మళ్ళీ నెక్స్ట్ వెంటనే మనం ఏదైతే సెల్లింగ్ ప్లాన్ అనుకున్నామో షార్ట్ వీడియోలో అది క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిందా చూడు ఇదే సపోర్ట్ ఎన్నిసార్లు టచ్ చేసింది చూడండి ఇదే సపోర్ట్ లాగా తీసుకొని పైకి వెళ్ళిపోయింది సో ఇలాంటి డైరెక్షన్ వ్యూస్ అనేది ఇంకా చాలా ఉంటాయి మొన్న చెప్పుకుంది హై ప్రాబిలిటీ కూడా కాదు బట్ ఇంకా నెక్స్ట్ వచ్చేటి చాలా అడ్వాన్స్గా అంటే మనకు బెస్ట్ అనిపించినవి ఏమైనా ఉంటే వాటి గురించి మనము షార్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం ఓకేనా సో ఫిన్ నిఫ్టీ నిఫ్టీ వీటి గురించి అర్థమైంది కదా ఇప్పుడు ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ ఏదైతే రెసిస్టెన్స్ ఉంటుందో అది బ్రేక్ అయిపోయింది ఇప్పుడు రెండు డిమాండ్ లెవెల్స్ ఉన్నాయి దీనికి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ నైన్ ఒకటి ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ అనేది ఫస్ట్ అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ నైన్ టెస్ట్ అయితే ఇక్కడ నుండి రిజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ హై అయితే బ్రేక్ అయితే ఈజీగా ఏది ట్వెల్వ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది బ్రేక్ అయిపోతుంది ఒకవేళ డీప్ కరెక్షన్ అయిందనుకో ట్వెల్వ్ ఫోర్ సెవెంటీ సెవెన్ వరకు వెయిట్ చేసి ఇక్కడ నేను బయ్యంగ్ ప్లాన్ అనేది చేసుకుంటాను ఓకే కిందికైతే అయితే రాదనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ చిన్న చిన్న కరెక్షన్ చేసుకుంటూనే పోతుంది ప్రైస్ పెద్ద కరెక్షన్ అయితే చేస్తలేదు ప్రస్తుతం చేయదు ఓకే క్రూడ్ ఆయిల్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తుంది చేసినాక సెల్లింగే చూడండి ఇది లెవెల్ బ్రేక్ చేసినాక కొంచెం రీట్రేస్ అయ్యి మళ్ళీ డౌన్కే పోతుంది ఈ లెవెల్ మార్చాలి యాక్చువల్గా మార్చలేదు నేను ఇది డిమాండ్ కానీ ఫెయిల్ అవుతుంది అని అర్థమైంది ఇది సో ఇది ఇప్పుడు ఇప్పుడే బ్రేక్ అయింది ఇది స్ట్రాంగ్ క్యాండిల్ తోటే సో ఇంకా డౌన్కి వస్తుంది ప్రైస్ ఎక్కడి వరకు వస్తుంది అంటే చూడండి ఓకే ఇవి ఏంది సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఓకే సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది అక్కడ ఒక సపోర్ట్ ఉంది సో రీట్రేస్ అవ్వాలి వరకు రీట్రేస్ అయితే అక్కడనే ప్లాన్ చేయాలి చూడండి ఎక్కడ చూసినా కూడా ఈ రీట్రేస్ అయిందా రీట్రేస్ అయితేనే ఫాల్ అవుతుంది ఇవి రీట్రేస్ లేగా రీట్రేస్ అయితేనే ఫాల్ అవుతుంది ఏడో రీట్రేస్ అయితే ఆడనే ఎక్కువ ఫాల్ అవుతుంది తప్ప రీట్రేస్మెంట్ కాకముందు ఇక ఫాల్ అయినాక మనం ఇక్కడ మధ్యలో పోతే సడన్గా రీట్రేస్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అయిపోతుంది సో కొంచెం జాగ్రత్త ఉండండి ఎప్పుడన్నా మనం సెల్ చేయాలంటే ఫస్ట్ బై చేయాలి వాళ్ళన్నా బై చేసి ప్రైస్ మీదికి తీసుకురావాలా అప్పుడు సెల్ చేయాలి మనం ఓకే లేదు మనము బై ఏ చేయాలనుకో ఎవరన్నా ఆల్రెడీ సెల్ చేసి ఉండాలా అంటే సెల్లింగ్ కోసం రెడీగా ఉండాల సేమ్ ఇంట్లో కూడా అట్లనే చూసుకోవాలన్నమాట ప్రైస్ని కూడా మనకు బేర్స్ స్ట్రెండ్లో బై చేస్తూ ప్రయత్నించాల ప్రయత్నించే ప్రైస్ కొంచెం మీది తీసుకొస్తూ తీసుకొస్తూ వాళ్ళ స్ట్రెంత్ అయిపోతుంది అప్పుడు మనం దిగాలి ఏ తక్కువ తక్కువ కిందికి పోవాలి మళ్ళీ ఆ కైలాసంలో చూడు మధ్యలో పామ్ మిగితే కింది దాకా పోతాం చూడు అట్లా పోతాం ఇక అట్లా సెల్ చేయాలన్నమాట సో ఓకే ఇది ఇంకా కిందికి వస్తుంది ఇంకా కరెక్షన్ అవుతుంది పాల్ అవుతుంది క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా యాక్చువల్ నేచురల్ గ్యాస్ ఈ లెవెల్ టెస్ట్ చేయాలా వన్ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టెస్ట్ చేయకుండా లో బ్రేక్ అయితే ఇంకా కిందికి పోతుంది అంటే సెల్లింగే ఉంది ఇది కూడా నేచురల్ గ్యాస్ బట్ రీట్రేస్ అయితే ఇది రీట్రేస్ అవుతుంది అనుకున్నా బట్ ఇది ఆల్రెడీ ఒక పెద్ద క్యాండిల్ పడ్డది కాబట్టి కిందికి డౌన్కి వెళ్ళిపోతుంది టెన్షన్ ఏం లేదు మీరు ఏ కాన్సెప్ట్ వాడినా ప్రాబ్లం ఏం లేదు కాన్సెప్ట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఒక కాన్సెప్ట్ తోటే మొత్తం చేయొచ్చు కాకపోతే ఇక్కడ మీరు రిస్క్ రివార్డ్ రేషియో మనీ మేనేజ్మెంట్ మైండ్ సెట్ మీదనే వర్క్ చేయండి స్ట్రాటజీల మీద కాదు ఓకే స్ట్రాటజీల మీద దుర్ని చేస్తే చేసుకోనివ్వండి కానీ మీరు మాత్రం చేయకండి ఓకే ఏదైనా సరే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఉంది లెవెన్ ఓ క్లాక్ క్యాండిల్ అనుకుందాం ఎగ్జాంపుల్ ఏది పడుతుంది పోను టెన్ టెన్ థర్టీకి అనుకుందాం పోను టెన్ థర్టీ క్యాండిల్ ఏడు ఉంది ఫైవ్ మినిట్స్ పెడతాం ఇది టెన్ థర్టీ క్యాండిల్ ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏదైనా స్ట్రాటజీయే ఇది క్రాస్ బ్రేక్అవుట్ అయితే కథం బైయింగ్ ఇడ బై చేసాం వచ్చింది కదా ప్రాఫిట్ సరే నెక్స్ట్ దీంట్లో చూద్దాం దీంట్లో టెన్ థర్టీ ఇదే ఇడ కిందికి బ్రేక్ అయింది కింద బ్రేక్ చేస్తే స్టాప్లాస్ ఇట్ అయింది కింద బ్రేక్ అయ్యి మళ్ళీ మీకు పోయింది ఓకే ఇది చూడు ఇది చూసుకోవచ్చు ఇది ఇట్లా ప్రతిరోజు ఎందుకంటే స్ట్రాటజీ అనేది ఏం లేదు ఇడ జస్ట్ ఒక క్యాండిల్ సెలెక్ట్ చేసుకొని అదే క్యాండిల్ని ప్రతిసారి క్రాస్ చేస్తుంటే సెల్ చేస్తుంది కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బైసెల్ 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 ఇప్పుడు వంద చేస్తాం వందటికి స్టాప్ స్టాప్లాస్ పర్ఫెక్ట్ పెట్టండి క్వాంటిటీ చేంజ్ చేయొద్దు స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ ఇట్టేంత వరకు వెయిట్ చేస్తే చాలా సూపర్గా పనిచేస్తాయి ఇది రిస్క్ రివార్డ్ రేషియో మీద బేస్ చేసుకొని ఆడే గేమ్ అనమాట కానీ టెక్నికల్గా స్కిల్స్ లేకున్నా కూడా రిస్క్ రివార్డ్ రేషియో మనీ మేనేజ్మెంట్ తోటి ప్రాఫిట్ తీయొచ్చు అలాంటి గేమే చేస్తుంటారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఎందుకంటే రీసెర్చ్ చేసి అంతా అబ్జర్వ్ చేసి మొత్తం అడ్వాన్స్గా ఏమైనా కొత్త కొత్త కాన్సెప్ట్ తయారు చేసుకోవాలంటే కష్టమైపోతుంది కదా చేయరు అట్లాంటివి ఓన్లీ రిస్క్ రివార్డ్ రేషియోని బేస్ చేసుకొని ప్రొబాబిలిటీ మీద గేమ్ అనేది రన్ చేస్తుంటారు సో ఓకే మనకు అట్లా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు అంత మైండ్ సెట్ ఉన్నప్పుడు అంత కూల్గా ఉన్నప్పుడు మనకు అన్ని తెలిసినప్పుడు ఇక మనకు సబ్జెక్ట్ కూడా చాలా అడ్వాన్స్గా తెలిసిందనుకో ఎవరి దగ్గర లేనటువంటి సబ్జెక్ట్ తెలుసు అనుకో ఇంకా మంచిగా చేసుకోవచ్చు కదా ఓకే నేను ఏం చెప్పిన సిల్వర్ మైక్రో ఇంట్లోకి వెళ్ళి ఇళ్ళకి వస్తుంది ఇంట్లో ఇంట్లోకి పోతుంది ఇదే ఆడుతుంది ఈ వారం అంతా అనుకున్నాం సో చూడు ఇళ్ళకెళ్ళి వచ్చింది ఆ కిందికి వీడికి వచ్చి కరెక్షన్ చేసింది మళ్ళీ వచ్చి మళ్ళీ ఇళ్ళకి వచ్చింది మళ్ళీ కొంచెం ఇక లేస్తుంది ఇక మెల్లమెల్లకి ఇది ఇట్లా మీది పోయి మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది ఇంట్లో తిరుగుతుంటుంది ఈ రేంట్లోనే మ్యాక్సిమం చెక్ చేయండి ఇది అబ్జర్వ్ చేయండి ఇక ఈ పెద్ద మనిషి అయితే రాలేదు ఇంకా కిందికి ఈ కిందికి వస్తే సిక్స్టీన్ జీరో సెవెన్ దగ్గర నేను బై చేస్తా చిన్న మూమెంట్ అయితే క్యాప్చర్ చేస్తాను ఓకే దీనికోసం వెయిటింగ్ అండి ఇది రాకపోవచ్చు ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కొంచెం బుల్లిష్ కనబడుతున్నాయి నాకు ఎంత కరెక్షన్ అయినా ఇది కష్టం అనిపిస్తుంది నాకు చూద్దాం వస్తే మంచిది లేకపోతే లేదు సరే నేను అడిగాను కదా చాలామంది ఆన్సర్ అయితే చెప్పలేదు కొందరే చెప్పారు ఎందుకు చెప్పరు జర్నీ ఎందుకంటే బిగినర్స్ అదే అవసరం కదా ఇప్పుడు చూడు నేను బిగినర్ అనుకో ఏం తెలియదు ఓకే మార్కెట్లోకి వచ్చిన ఇప్పుడు మీరున్నారు మీరు పైసలు తీస్తున్నారు బాగా ట్రేడ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళి వస్తుంది అన్నీ చెప్తున్నారు చూసి నాకు అనిపిస్తుంది అట్లా కావాలా అట్లా కావాలంటే ఏం చేయాలా అంటే మీరు అంటారా ఓకే చూడు నా కోర్స్ ఇట్లుంది ఉంది లేదంటే నేను నా యూట్యూబ్ వీడియో ఇట్లున్నాయి నాది అట్లుంది ఇట్లుంది అన్నీ చెప్తుంటారు మీ పిఎన్ఎల్లు మీ స్క్రీన్ షాట్లు చూపిస్తుంటారు వాటి వల్ల నేను నేర్చుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసి అట్రాక్ట్ అవుతుంట కానీ నేర్చుకోలేను బట్ నాకు అనిపిస్తుంది సార్ మీరు ఏ స్ట్రాటజీ వాడుతున్నారు అంటే నాకు తెలియదు కదా మైండ్ సెట్ అనేది ఒకటి ఉంటుంది మార్కెట్లో దాని మీద గేమ్ ఉంటుంది అనేది కూడా తెలియదు అప్పుడు ఏం చేస్తాను సార్ ఏదో మాడుతుడు నేను అడిగితే చెప్తాడేమో లేదంటే సార్ ఏం చేస్తుండో చూసి అబ్జర్వ్ చేసి నేను కూడా ట్రేడ్ చేస్తే అయిపోతుంది నేర్చుకున్నాం అని చెప్పి నేను ఏం చేస్తాను సార్ ఏం చేస్తారు సార్ అది అని మీరు లైవ్ చేయండి సార్ అది చేయండి సార్ ఇది చేయండి అంటే మీరు ట్రేడ్ చేసే పద్ధతిని చూస్తుంటారు అది చూసి నేను కూడా చేస్తే అది నాకు కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి నేను కూడా ట్రై చేస్తుంటాను కానీ ఫెయిల్ అవుతుంటాను ఇట్లా మిమ్మల్ని చూసి ఫెయిల్ అయినాక ఇంకొకరిని చూసి ఫెయిల్ అయ్యి ఇంకొకరిని చూసి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యే కొద్దీ నేను ఆశపడతాం ఎందుకంటే మార్కెట్ ఇంతేనేమో రాదేమో తెలియదేమో అనుకుంటాం ఎందుకంటే ఇది కంప్లీట్ డీ చేసే అటువంటి వర్క్ ఇది అంటే ఇంకా ఏం సీక్రెట్లు ఉండవు బట్ చెప్తున్నా డీ కోడ్ అట్లీస్ట్ మనకి ఎట్లా పని చేస్తుంది అనేది తెలిస్తే మనం ప్రాఫిట్ తీసుడు పక్కన పడేస్తే మనం లాసెస్ పెద్ద పెద్ద అవుతాయి కదా ఇప్పుడు మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని చూసుకోండి పర్ డే రిస్క్ ఎంత అనుకుంటారు జనరల్గా ఐదు వందలు వెయ్యి అనుకుందాం వెయ్యి రూపాయలు పర్ డే రిస్క్ ప్రాఫిట్ రెండు వేలు అనుకుందాం అవన్నీ చూసుకుంటా పోతే ఎన్ని రోజులు అయితే లాస్ అయ్యారో అన్ని రోజులు వ్యాలిడ్ లాసే అనుకుందాం ఓకే యాక్సెప్ట్ చేద్దాం కానీ ఆ లాసు వెయ్యి రూపాయలకన్నా ఎక్కువ ఉన్నాయో అవన్నీ కట్ చేసి వెయ్యే పెట్టండి మిగతా అంతా ఏదైతే లాస్ అయినామో అది లాస్ కాలేదనుకొని ప్రాఫిట్లోకి యాడ్ చేయండి ప్రాఫిట్లు అంటే క్యాపిటల్కి యాడ్ చేయండి అది అయినా సరే మీరు కాస్ట్ కాస్ట్ కానీ ప్రాఫిటబుల్లో ఉంటారు నిజం అది ఎందుకంటే ఇప్పుడు మీరు నెలలో ఇరవై రెండు రోజులు ట్రేడింగ్ ఉందనుకో పన్నెండు రోజులు లేకపోతే పదిహేను రోజులు లాస్ అయ్యారు అనుకుందాం పదిహేను రోజులు లాస్ అయితే పదిహేను వేలు లాస్ అనుకుందాం అవునా మిగతా ఆరేడు రోజులు ఎంతో ప్రాఫిట్ అనుకుందాం అయినా కాస్ట్ కాస్ట్ అట్లనే ఉంటారు ఎందుకంటే ఎవరైతే లాస్ అవుతున్నామంటారు కదా ఏ స్ట్రాటజీ పని చేస్తలేదు ఏది అది చేస్తలేదు ఇది అయితే లేదు అది అయితే అని పని చేయాల్సినవి అవి కాదు మీరు రిస్క్ రివార్డ్ చేసి ఒకసారి మీరే చూసుకోండి మీరు పర్ డే వెయ్యి రూపాయలు రిస్క్ అనుకున్నప్పుడు ఇరవై రెండు రోజులు లాస్ అయినా ఇరవై రెండు వేలే లాస్ అవుతాయి మొత్తం లాస్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ అయితే అంటే ప్రతిరోజు లాస్ అవుతాయి కానీ ఇక్కడ అది జరగట్లేదు అసలు అయినా కథ ఏంటంటే ఒక్కరోజు ఒక్క వెయ్యి లాస్ అయినా ఇంకో రోజు రెండు వేలు వచ్చిన మూడో రోజు ఇంకొక వెయ్యి లాస్ అయినా నాలుగో రోజు మూడు నాలుగు వేలు వచ్చినా జనరల్ ట్రేడర్ జరగాల్సిన జరుగుతుంటాయి ఒక్కొక్క పెద్ద లాస్లు ఉంటాయి చూడు ఆ రోజే పదివేలు రోజు ఇరవై వేలు రోజు ఓవర్ ట్రేడ్ చేసి ముప్పై వేలు రోజు క్యాపిటల్ ఒక రోజు ఇవి జరుగుతాయి కాబట్టే అకౌంట్ మా లో పోతుంది లేకపోతే మైనస్ లో పోతుంది ఛాన్స్ ఏది ఉందా చెప్పండి చెప్తున్నాను కదా ఇరవై రెండు రోజులు లాస్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రేడ్లు అన్ని లాస్ అయినాయి ఫెయిల్ అయినాయి లిట్ అయినాయి అయినా ఇరవై రెండు వేలే పోతాయి కానీ అదే లక్ష రూపాయలు క్యాపిటల్ పెట్టుకున్నారనుకో వెయ్యి రూపాయలు రిస్క్ పెట్టుకున్నారు నేను అంతా ట్రేడ్ చేసినా లాస్ అనుకుందాం ఇరవై రెండు వేలు లాసు ఇతనితో కంపేర్ చేసుకుంటే ఎవరైతే ఇరవై రెండు వేలు లాసు అయిందా అతనితో కంపేర్ చేసుకుంటే పదిహేను రోజులు ప్రాఫిట్ వచ్చి ఏ రోజులు అడ్డదిడ్డంగా లాస్ అయిన వాళ్ళు ఉంటారుగా వాళ్ళు టెన్ పర్సెంట్కి కూడా పనికిరారు ఎందుకంటున్నారు అంటే రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తూ పోర్ట్ఫోలియో మైనస్లో ఉన్నా కూడా వాళ్ళు మార్కెట్లో వెళ్తారు ఉంటారు సాధిస్తారు ఆఖరికి మీరు ప్రాఫిటేబుల్ ఉన్నప్పటికీ మీ రిస్క్ రివార్డ్ రేషియో కరెక్ట్ లేదంటే మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ప్రాఫిట్లో ఉన్నా కూడా ఒక రోజు మైనస్లోకి వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి రోజు మొత్తం మూడి చేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఓకే ట్రేడింగ్ నేర్చుకోవడం అంటే బై చేస్తూ ప్రాఫిట్లు కలెక్ట్ చేయడం సెల్ చేస్తూ ప్రాఫిట్లు కలెక్ట్ చేయడం ప్రాఫిట్ తీయడం కాదు మీరు ట్రేడ్ చేయడం అంటే ఏంది డ్యాన్స్ చేయడం అంటే ఏంది పోయి స్టెప్స్ చేయడం అది రకరకాల ట్యాన్స్ ఉంటాయి ఓకే ట్రేడ్ చేయడం అంటే బై చేయడం సెల్ చేయడం అదా ప్రాఫిట్ తీయడమా రిస్క్లు తీయడమా ఏంది ట్రేడ్ చేయడం అంటే అందులో మాస్టర్ అవ్వాల్సింది రిస్క్ మేనేజ్మెంట్ ప్రతి ట్రేడ్కు నేను వెయ్యే ఇవ్వాలా ప్రతిరోజు ఒకటే ట్రేడ్ చేయాలా వెయ్యి రూపాయలే రిస్క్ ఇవ్వాలా మాక్సిమం టూ థౌసండ్ ప్రాఫిట్ తీసుకోవాలా సో ప్రాఫిట్ ఫస్ట్ తీసుకుంటామా రిస్క్ ఫస్ట్ తీసుకుంటామా ట్రేడ్ చేస్తున్నాం ఫస్ట్ ఏం చేస్తాం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ అనుకుందాం మనది ఈడ ఈడ లెక్క చేస్తాం స్టాప్ లాస్ ఇంత పెడుతున్నా ఓకే దీంట్లో ఎన్ని పైసలు ఇయ వెయ్యి రూపాయల ఓకే వెయ్యి రూపాయలు అవుతుంది అని లెక్క చేస్తాం లెక్క చేసినాక ఈడికి టార్గెట్ పెట్టుకోవాలనుకుంటాం రెండు వేలు ఈడ ఎంట్రీ తీసుకున్నాం అంటే ఎంట్రీ తీసుకునే కంటే ముందే మీ రిస్క్ మీ ప్రాఫిట్ అనేది మీకు తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు ఇది ఇట్టయిందా లాస్ అవుతావు ఇది ఇట్టేందా ప్రాఫిట్ వస్తుంది కానీ నేనేమంటున్నా వన్ మంత్ మొత్తం ఈ ట్వంటీ టూ డేస్ స్టాప్ లాస్ ఇట్ అయినా కూడా మీరు ఈ లెక్క మర్చిపోకపోతే అంటే ఏదైతే క్యాల్కులేట్ చేసి థౌజండ్కి మించిపోవద్దని లెక్క పెడతారు కదా వాళ్ళకి నెల మొత్తం లాస్ అయినా కూడా మార్కెట్లో ఉంటారు ఏల్తారు రేపు ఎందుకంటే మీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది మీరు వదులుతలేరు మార్కెట్ లాస్ అయినా కూడా అంతకన్నా దాని ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ లాస్ అయ్యారు అయినా సరే మార్కెట్లో ఉంటారు మీరు కానీ మీరు ప్రాఫిటేబుల్ ఉండరు ఐదు లక్షలు వచ్చినాయి నెలలో అయినా రిస్క్ మేనేజ్మెంట్ వాడతలేరు రెండు మూడు పెద్ద పెద్ద ప్రాఫిట్లు వచ్చి రెండు లక్షలు మూడు లక్షలు లక్ష ఇట్లా వచ్చినాయి అనుకుందాం చిన్న చిన్న అసలు పోయినాయి అనుకుందాం కానీ రిస్క్ మేనేజ్మెంట్ స్టాప్ లాస్ పెట్టకనో ఏదో ఒకటి క్వాంటిటీ ఎక్కువ తక్కువ చేసి అడ్డదిడ్డంగా చేసి ఏదో చేసి ప్రాఫిట్ తీసారు అయినా ఎవరైతే రిస్క్ రివార్డ్ వేసా వాడుతూ ట్వంటీ టూ డేస్ ట్రేడ్ చేసి ట్వంటీ టూ డేస్ లాస్ అయ్యింది కదా వాళ్ళలో టెన్ పర్సెంట్ రారు ఎవరైతే వితౌట్ రిస్క్ మేనేజ్మెంట్ తోటి ఐదు లక్షలు తీసినారు సో ట్రేడింగ్ మీన్స్ ట్రేడ్ పర్ఫెక్ట్ చేయడం డ్యాన్స్ మీన్స్ డ్యాన్స్ పర్ఫెక్ట్ చేయడం అది చేస్తూ 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 పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ అనేది చేసుకుంటారు అనమాట డ్యాన్స్ ఫస్ట్ టైం ఆడినప్పుడు కొంచెం బాగా రాదు ఆడంగా 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 పర్ఫెక్ట్గా ఆడతారు సేమ్ ట్రేడ్ ట్రేడ్ అంటే ఏంది సింపుల్ థింగ్ ఏడ బై చేయాలా ఏడ టార్గెట్ పెట్టుకోవాలా మార్కెట్ ఇడిపోతుంది అప్ పోతుంది అనుకుందాం ఈడ బై చేస్తున్నా ఈడ స్టాప్లాస్ పెడుతున్నా వీడికి టార్గెట్ పెట్టుకున్నా ఇవన్నీ లెక్క చేస్తాం రిస్క్ ఉంది రెండు వేలు ప్రాఫిట్ ఎంత ఉంది నాలుగు వేలు ఈడ ఎంట్రీ పెట్టేసిన లాస్ పెట్టేసిన టార్గెట్ పెట్టేసిన ఇవాళ ప్లాన్లో ఒకటే ట్రేడ్ తీసుకోవాలి కాబట్టి ఈ ఒక్క ట్రేడ్ అయితే తీసుకున్నా దొరికింది నేను అనుకున్న ఏరియాకి వచ్చింది నేను చేసిన అనాలిసిస్ దగ్గరకు వచ్చింది ఓకే తీసుకున్నాను ఇది కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అంటే లాస్ ఇట్ అవ్వచ్చు టార్గెట్ ఇట్ అవ్వచ్చు కంప్లీట్ అవుతుంది చాలు అయిపోయిందా పక్కన పడి ఇంకొంచే ఈ పర్ఫెక్ట్ ట్రేడ్ ఏదైతే చేస్తామో అవి చేయడమే ట్రేడింగ్ అంతేగాని నువ్వు ప్రాఫిట్ తీయాలా నువ్వు స్టాప్లాస్ పెద్ద పెట్టాలా స్టాప్లాస్ చిన్నగా పెట్టాలా తక్కువ టైంలో తీయాలా ఎక్కువ టైంలో తీయాలా ఇవన్నీ ఏమి ఉండవు అది తర్వాత కదా రిజల్ట్ ఇలాగో వస్తుంది కానీ నువ్వు పర్ఫెక్ట్ ట్రేడ్ చేయాలి ఎంతమంది చేస్తారు మీ మీ పిఎన్ఎల్ చూసుకుంటే లాస్ట్లో అన్ని అన్ని కలెక్ట్ చేయండి ఎక్సెల్ షీట్లు వేయండి హైయెస్ట్ లోయెస్ట్ చూడండి హయ్యెస్ట్ లాస్ అన్ని మీదికి వస్తుంటాయి తక్కువ లాస్ అయినందుకు ఇదికి వస్తుంటాయి అవన్నీ చూసి ఎంత లాస్ అయ్యారో చూసుకోండి ఒక ఐదు లక్షలు లాస్ట్లో ఉన్నారనుకుందాం మార్కెట్లో హయ్యెస్ట్ లాస్ వచ్చేసి లక్ష పది వేలు అనుకుందాం తర్వాత ముప్పై వేలు ఇరవై వేలు అది ఇది తన వస్తాయి ఓకే ఇవన్నిట్లో యాక్చువల్గా మీరు ఇవి ట్రేడ్ చేసే కంటే ముందు లాస్ అయ్యే కంటే ముందు మీరు క్యాల్కులేట్ చేసుకుని ఉంటారు కదా పర్ డే రెండు వేలు పెట్టాలి ఐదు వేలే పెట్టాలి రిస్క్ అని ఒక ఐదు వేలే అనుకుందాం ఎన్ని డేస్ అయితే లాస్ అయ్యారు అన్ని డేస్ ఐదు వేలే లాస్ పెట్టి అంతకు మించి లాస్ అయినా ఏవైతే ఉంటాయో అవంతా పక్కన క్యాల్కులేట్ చేసి పెట్టండి అనవసరంగా లాస్ అయినవి ఒక నాలుగున్నర లక్షలు ఉంటాయి ఇడ ఒక యాభై వేలు మాత్రమే లెక్క ప్రకారం లాస్ అయినవి వ్యాలిడ్ లాస్ అంటారు దాన్ని లెక్క ప్రకారం లాస్ అనేది యాభై వేలే ఉంటుంది మిగతా నాలుగు పాయింట్ ఐదు లక్షలు అనవసరమైన లాస్ ఈ అనవసరమైన లాస్ లేకపోతే కాస్ట్ కాస్ట్ లేకపోతే ప్రాఫిటేబులే ఉంటారు మీరు ఈ యాభై వేలు పెద్ద మ్యాటరే కదా అది యాభై వేలు లాస్ అవుతారు కానీ ప్రాఫిట్ కూడా వచ్చి ఉంటాయి మీకు ప్రాఫిట్కి వన్ ఇస్ట్ టూ టూ పెట్టవచ్చు వన్ ఇస్ట్ త్రీ వస్తే త్రీ తీసుకోవచ్చు వన్ ఇస్ట్ ఫోర్ వస్తే తీసుకోవచ్చు లాస్ట్ మాత్రం కిందికి పోతే ఎంతవైనా ఒకటి 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 వెయ్యి 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 రూపాయలకు మీకు చెయ్యొదంటే ఇయ్యదు మీది పోతావా పో కిందికి మాత్రం పోవద్దు ఇదే లెక్కతో చేయాలి అంతే నువ్వు ఇసిరి కొట్టాలి రాయి ఎంత దూరం పోతు పోనీ కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం నీ దగ్గరనే ఆగిపోవాలి నీ వెనుకపోద్దు ఇంకా అంటే రిస్క్ కట్ చేయడం అంటే అదే మరి నువ్వు డిసిషన్ తీసుకుంటావు రాంగ్ డిసిషనా వేరు రూపాయలు ఇచ్చేయి కరెక్ట్ డిసిషనా అది ఎంత ఇస్తుందో అంత తీసుకో వెయ్యి ఇయ్యొచ్చు రెండు వేలు ఇవ్వచ్చు పదివేలు కూడా ఇయ్యొచ్చు ఒక్కొక్కరు కాస్ట్ కాస్ట్ వెళ్ళిపోవచ్చు కూడా రెండు వందలు ఇవ్వచ్చు వంద కూడా ఇయ్యచ్చు అన్నీ యాక్సెప్ట్ చేయాలి ఎలాంటి కూడా లేకుండా చేస్తే సాధ్యమవుతుంది లేకపోతే నో ఓకే ఇవ్వాలంట పాయింట్ ఏంటంటే ట్రేడింగ్ అంటే బైసేల్ చేసుకొని ప్రాఫిట్లు వేసి గుంజుకొని తీసుకొని మింగేద్దామని కాదు ఫస్ట్ ట్రేడ్ పర్ఫెక్ట్గా చేస్తుందా లేదా తెలవాలి కదా ఆ ట్రేడ్ పర్ఫెక్ట్ చేయాలంటే చూడండి రిస్క్ పర్ఫెక్ట్ పెట్టి ఒక్కటికి రెండుకి ట్రేడ్లో అయితే దొరకవు అంతకు మించి మరి పది పది ఇరవై ఇరవై ముప్పై ముప్పై చేస్తుంటారు కదా ఎట్లా చేస్తారో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నా ఓకే సో అర్థం చేసుకోండి దీన్ని ఇట్లాంటివి డైలీ చెప్తూనే ఉంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది యాక్చువల్గా ట్రేడ్ అంటే పర్ఫెక్ట్ ట్రేడ్ చేయడం ఒక డాన్సర్ అంటే పర్ఫెక్ట్ డ్యాన్స్ చేయడం రేసర్ అంటే పర్ఫెక్ట్గా రేసింగ్ చేయడం ఓకే రేసర్ అంటే ఎస్కిలేటర్ తింపడం కాదు బ్రేకులు పట్టడం కాదు రేసింగ్ అంటే పర్ఫెక్ట్గా రేసింగ్ చేయడం స్పీడ్ పోవడం కూడా కాదు మళ్ళీ స్పీడ్ పోవచ్చు కానీ ఎక్కడ ఎంత పోవాలో అంతే పోవాలా తగ్గుతారు వాళ్ళు స్పీడ్ కూడా తగ్గిస్తారు తెలుసా రేసర్లు టైంని బట్టి సిచ్యువేషన్ బట్టి ఎక్కువ స్పీడ్ పోవాలా ఎప్పుడు ఎక్కడ తక్కువ చేసుకోవాలి అక్కడనే తక్కువ చేసుకోవాలా మళ్ళీ తక్కువ పికప్ అందుకోవాలా ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది చేసుకుంటూ పోతేనే సాధ్యమవుతుంది సేమ్ ట్రేడింగ్ అంత ఏదైనా చూడ ఏ ఎనీ ఫీల్డ్ ఓకే సింపులే కాకపోతే మీరు చేయాల్సిన పని హార్డ్ వర్క్ దేని మీద చేయాలనేది చెప్తున్నాను రిస్క్ కంట్రోల్ చేస్తూ ఎంట్రీ పెట్టడం అనేది ప్రయత్నించండి బిగినర్స్కి స్పెషల్ స్పెషల్గా అర్థం చేసుకోండి మీరు ఓకేనా సరే రేపటి గురించి ఇంకోటి చెప్తాను ఇది ఏంది ఈ కోర్సు ఎందుకు చెప్పరు అంటే నాకు తెలిసి మొదటి కథ ఒకలాగుండి ఉండి తర్వాత కథ ఒకలాగుంటే ఉంటే ఎక్కువ మొదటిది చెప్పాలా ఎందుకు తర్వాత అంతా హ్యాపీ మూమెంట్సే ఉంటాయి ఇంతేనా అనిపిస్తుంది అన్నీ ఉంటాయి పైసలు వచ్చేస్తాయి ఎట్లా ట్రేడ్ చేయాలో తెలిసిపోతుంది అవి ఇవి ఇన్వెస్ట్ చేస్తాం పోర్ట్ఫోలియో ఉంటుంది చిన్నది లేకపోతే ట్రేడింగ్ చేస్తూ ఉంటాం సపరేట్ ఒక ల్యాప్టాప్ ఉంటుంది ఒక పీసీ ఉంటుంది ఇక ఏవేమి ఉంటాయో అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్లో పీసీ కొనాలంటే అప్పు చేస్తాం ల్యాప్టాప్ కొనాలంటే అప్పు మొబైల్ ఉండదు చక్కగా విరిగిపోయిన మొబైల్ ఏదో ఉంటుంది ప్రతిదీ ప్రాబ్లమే చిన్నది క్యాపిటలే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇవి అనేది గుర్తు తెచ్చుకొని కొత్త వాళ్ళు కలిసినప్పుడు గుర్తొస్తాయి ఆటోమేటిక్గా ఆ జర్నీ ఉంది అంటే ఖచ్చితంగా గుర్తొస్తాయి లేదు అంటే అదేందుకు గుర్తొస్తాయి ఏ ఏమో కానీ నా అదృష్టం ఏమో నేను మొదటి నుంచి పైసలు తీసిన ఎప్పుడు చూసినా ప్రాపిఎన్ఎల్ ఎప్పుడు చూసినా స్క్రీన్ షాట్స్ ఎప్పుడు చూసినా జీతం మారిపోతుంది అంటే ఏడ మారుతుంది జీతం ఎట్లా మారుతుంది ఓకే గతం ఉంటే ఖచ్చితంగా బయటకు వస్తుంది గతం లేకుంటే రాదు ఇప్పుడు ఈ గతం ఉందనుకో ఈ గతం గురించి ఒక కథ చెప్పిన అనుకో ఇప్పుడు రిపీటెడ్ గా అదే గతం గురించి నాలుగు సార్లు అడిగారు అనుకో ఇదే కథ నిజమైతే సేమ్ టు సేమ్ చెప్తారు ఎవరైనా ఒకవేళ ఆ గతమే లేదనుకో ఒకసారి ఒకరు చెప్తారు రెండోసారి మర్చిపోతారు అన్న అప్పుడు ఏమో చెప్పినా ఏదో ఒకటి చెప్తాం తేని చెప్తారు రెండోసారి వేరే కథ వస్తుంది మూడోసారి వేరే కథ నాలుగోసారి వేరే కథ ఇది ఇద్దరికి పోతారనమాట అర్థం సో నేను ఒక ఛానల్ కూడా చూసినా ఎందుకు చూసినా అంటే అక్కడ టైటిల్ విచిత్రంగా పెట్టి నేను చూస్తే అక్కడ డిస్క్రిప్షన్లో ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఉండే తర్వాత మూడు నెలల తర్వాతనే పోయి చూస్తే ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని ఉంది ఓకే తర్వాత మానేసిన చూడమ్మ అవన్నీ ఇప్పుడు ఆ ఛానళ్ళు ఎవరు చూడట్లేరేమో దొరకట్లేదు నాకు కూడా కానీ తర్వాత మనము మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక వీడియో చూసినాం అనమాట అప్పుడు మా ఫ్రెండు సరి చూపించిండు ఇది చూడరా కామెడీ ఏందని చూసుకుంటూ చూసుకుంటే అరే ఈ వీడియోలు తెలుసు నాకని చూస్తే ఆడ ట్వంటీ త్రీ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ ఎక్స్పీరియన్స్ వితిన్ వన్ ఇయర్లో ఎయిట్ నుండి ట్వంటీ త్రీ ఇయర్స్కి వచ్చారంటే మ్యాటర్ లేనప్పుడే డబ్బు ఎక్కువ ఒప్పుతారు అనమాట డబా 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 ఓకే ఎక్స్పీరియన్సు ఎట్లా చూడాలి చెప్పాలా మీరు చూడండి ఎవ్వడు ఏంది అని తెలవాలంటే వాడి సైకాలజీ చూడండి ఫస్ట్ ఎందుకంటే వాడు ఎంత గొప్ప స్ట్రాటజీ చెప్పినా ఏం చెప్పినా ఆ స్ట్రాటజీ నేనే చెప్పినా ఈ స్ట్రాటజీ నేను చెప్పినా అంటే స్ట్రాటజీలో ఏమో జాడకలేడికి ఇడికి ఇకి ఎత్తుకవి చెప్పుకుంటారు ఫైన్ సైకాలజీ గురించి చెప్పండి మన అదృష్టమో దళిద్రమో ఒక విషయం చెప్తాను మన గ్రూప్లో మన దాంట్లో చాలా తక్కువ మందికి డెప్త్కి అర్థమవుతుంది ఆ డెప్త్కి అర్థమయ్యే వాళ్ళు మన దగ్గరనే ఉన్నారు నిజంగా ఎందుకంటే నేను చెప్పేసి అర్థమవుతున్నాయి వాళ్ళకి ఇంత ముందుకు చాలా మంది వచ్చారు ఫాలోవర్స్ మళ్ళీ మెల్లమెల్లని తగ్గిపోయారు రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ కంటెంట్ లేదు కంటెంట్ లేదంటే ఇదేంది మహేష్ బ్రో ఇంతకం చేస్తున్నావు కంటెంట్ లేదంటే వాళ్ళకి సంబంధించిన కంటెంట్లు షార్ట్ కట్లు నేను నరుచుకుంటూ చెప్పాలన్నమాట చూడు చూడు చూసినా నేను చెప్పినా ఎగిరిపోయింది ఎగిరిపోయింది అవి బుక్ చేయి బుక్ చేయి బుక్ ఇట్లా చెప్తే వాళ్ళు వింటారు ఓకే వాడు మాట్లాడిన పద్ధతి బట్టి అర్థమైపోతారు వాడు ఎమోషన్స్ ఏందో అర్థమైపోతుంది వాడు ఏందనేది అర్థమైపోతుంది ఓకే కూల్ కూల్గా ఎంత గొప్ప సిచువేషన్ అయినా కూల్ గానే మాట్లాడాలి అది కూల్ గా మాట్లాడే మాటనే కంట్రోల్ చేయనప్పుడు నువ్వు పిచ్చునలేక నేను ఇట్లా పెద్ద పెద్ద వర్రి అనుకో అది ఏమవుతుంది ఏ ట్రేడర్ ఎవరూ నిజానికి వానికి అర్థమైపోతుంది పీస్ఫుల్ గా కొస్లో ట్రేడ్ చేయాలనే అర్థమైపోతుంది ఓకే వర్రు ఎవరు మనం వీడియోలు మోటివేషన్ విషయంలో గట్టిగా చెప్పుకుంటాం మిగతా అన్ని మామూలుగా చెప్పుకుంటాం కానీ జీసీ ఇంకా స్లోగా చెప్తున్నా చూడండి మీకు ఎందుకు అప్పుడే చెప్పిన జీసీ చాలా స్లోగా చెప్తాను అని ఎందుకంటే అర్థం కావాలి కదా ప్రతి పాయింట్ అనేది ఫైన్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా చాలామంది అడుగుతున్నారు కదా లింకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అది మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి బయట సర్చ్ చేసి జాయిన్ అయితే మాత్రం ఫేక్ ఛానల్ చాలా ఉన్నాయి మోసపోతారు జాగ్రత్త ఉండండి ఈ విషయం ఓకే సో ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఓకే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇన్ని ఇయర్స్ అని పక్కన పడేయండి వాళ్ళకి పిఎన్ఎల్లు పక్కన పడేయండి వాళ్ళ స్క్రీన్ షాట్లు పక్కన పెడేయండి వాళ్ళ ఈ కంటెంట్ పక్కన పెడండి జస్ట్ వాళ్ళ సైకాలజీ గురించి మాట్లాడితే వినండి సైకాలజీ గురించి మాట్లాడితే ఇన్నరా గతం దొంగ దొరికిపోతాడు అన్నీ ఓకే అది ఎలాంటి దొంగ అయినా సరే దొంగ బయట పడిపోతాడు ఎందుకు అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నోనికి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇరవై ఏళ్ళు ఖాళీ కూర్చొని మార్కెట్ మొఖం చూసుకుంటూ కూర్చున్నోడు కూడా ఎక్స్పీరియన్స్ అన్నరు దాన్ని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉన్నది కూడా సైకాలజీ అర్థం కాదు కానీ కొన్ని ఇంట్లో అయినా సరే పట్టుబట్టిన విక్రమార్కులకేదో అంటారు కదా వదలకుండా ప్రయత్నిస్తేనే ఉంటారు చూడు వాళ్ళకు బాగా డెప్త్గా వెళ్ళి డీప్ లెవెల్లో అనాలిసిస్ చేసుకొని దాన్ని బాగా అర్థం చేసుకొని దాన్ని చెప్పరాకుండా చెప్పుకుంటే తనలాడుతుంటారు చూడు నాకు చెప్పనికే రాదు కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటాను నేను సైకాలజీ గురించి ఎక్కువ చెప్తుంటాను కదా కానీ నాకు చెప్పరాదు అంటే నాకు అవి లేవు అది అంత టాలెంట్ ఏదన్నమాట అది ఎట్లా చెప్పాలి కూడా తెలుస్తలేదు అది అంత బాగుంటాయి అనమాట అవి మాట్లాడుకుంటుంటే సో సైకాలజీ వీడియోలు చేస్తాను తర్వాత కానీ మీకు చెప్తున్నా ఎవరైనా ట్రేడరా కాదా అంటే వాళ్ళ సైకాలజీ అనేది ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏంటంటే వాడు ఎంత అడ్వాన్స్ సైకాలజీ అనేది మాట్లాడుతుండు అర్థం చేసుకుంటుండు అనేది మళ్ళీ ఆ సైకాలజీ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది అందుకే చెప్తున్నా ఆ తెలిసిన వాళ్ళు ఎంతో అంత ఇక్కడనే స్ట్రక్ అయిపోయారు మన ఛానల్లో అని చెప్తున్నాను ఓకే ట్రేడ్ చేసినా చేయకపోయినా ఏం చేసినా కూడా ఓకే కంటెంట్ గురించి మాట్లాడే అయితే మన దగ్గర చాలా మంది ఉంటారు అందుకే చూడు మనం పోస్ట్ చేయగానే ఏళ్ళి కాల్స్ అని స్వింగ్స్ అని ట్రేడ్స్ అని ఏమన్నా అనలిసిస్ అని పోస్ట్ పొజిషన్ కూడా ఎక్కువ వ్యూస్ రావు ఎవరు చూడరు ఎందుకు చూడరు అంటే లైకులు ఇవన్నీ ఎవరు చూడరు అంటే దాన్ని తప్ప అనుకోవద్దు మళ్ళీ లైకులు ఉండవు వ్యూస్ ఉండవు అని అని చెప్తే ఆ చూసేటోళ్ళు అంతా లేదా నేను చెప్పే కాంటెంట్ రిలేటెడ్ పర్సన్స్ అనమాట ఓన్లీ సైకాలజీ గురించి ఎక్కువ చెప్తుంటా లెవెల్స్ తక్కువ చెప్తుంటా అంటే లెవెల్స్ అంటే ఇవి ఆర్కే లెవెల్స్ మామూలుగా మాట్లాడుకుంటాం కానీ అండ్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మనం ఏదైతే కంటెంట్ గురించి మాట్లాడుకుంటామో ఆ కంటెంట్ రిలేటెడ్ పర్సన్సే మ్యాక్సిమం ఉంటారు ఓకే షార్ట్ కట్ల కోసం కానీ కాల్స్ కోసం కానీ ఉన్నవాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళకు ఒక స్ట్రాటజీ అనుకో ఇగో ఇది ఎగిరిపోతుంది మార్కెట్స్ చచ్చిపోతుంది దీని తర్వాత ఇది అట్లాంటి స్ట్రాటజీ ఇంతకుమించి స్ట్రాటజీ లేదని ఏదైనా పెట్టినామనుకో దానికి వ్యూస్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తారు షార్ట్ కట్లో కోరుకునేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చూస్తారు వాళ్ళు ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు ఛానల్ నుండి ఓకే అండ్ లైకులు ఎందుకు కొట్టరు అంటే యాక్చువల్ నేను మాట్లాడుతుంటే సైకాలజీ గురించి చెప్తుంటా కదా అందరు బీరిపోతారు కూడా సైలెంట్గా ఉండి వింటుంటారు లేకపోతే అట్లనే ఈడ ఆన్ చేసి పెట్టి ఎందుకంటే నాది ఓన్లీ వాయిసే వస్తుంటుంది కదా వీడియో చూసినా చూడకపోయినా ఒకటే అని ఆన్లో పెట్టి ఇంకేదైనా పని చేసుకుంటుంటారు వింటుంటారు అసలు చూడరు అనమాట స్క్రీన్ సైడ్ దానివల్ల మేబీ లైకులు కొట్టవు అండ్ మళ్ళీ సబ్స్క్రైబ్ అంటారు సబ్స్క్రైబ్ కూడా చాలామంది మర్చిపోతారు పోనీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఏమవుతారంటే వాళ్ళకి ఆ కంటెంట్ ఒకటే వీడియో వచ్చింది ఓకే ఫైన్ కంటిన్యూగా చూడాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు నార్మల్గా వేరే వాళ్ళు ఉంటారు ఎందుకంటే మన దాంట్లో ఒక స్టార్టింగ్లో మనము ఓన్లీ స్ట్రాటజీస్ టెక్నిక్స్ ట్రిక్స్ ఇలాంటివి ప్రైస్ యాక్షన్ అవి ఓకే ఇప్పుడు జీసీలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అవి ఇంకా నథింగ్ జీసీలోకి వస్తే ఇంకా ఎట్లుంటాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు ప్రైస్ యాక్షన్ సూత్రాలని అవన్నీ ఇవన్నీ పెట్టాం కదా అప్పుడు ఎంతమంది ఎట్లా ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా స్పీడ్గా గా పోయారు అనమాట ఎందుకంటే వాళ్ళందరూ ఎగబడి చూసేరు అవి ఎందుకంటే వాళ్ళకి అవసరం అవి తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లంగా బండి తింపుకుంటూ తింపుడు వచ్చి మళ్ళీ ఓన్లీ రిస్క్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ సైకాలజీ ఇవే ఇంపార్టెంట్ అని చెప్పిన ఈ మూడుకి స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కొంతమంది ఉన్నారు ఉన్నారనమాట అందరు చూడరు ఓకే అర్థమైంది కదా అది కరెక్టే అదే కావాలా అది అయినందుకు ఇంత హ్యాపీ మనం ఓకే ఫిల్టర్ ఫిల్టర్ అవుతారు అట్లీస్ట్ ఓకే ఇడ వచ్చి ట్రేడ్ అయ్యే చేసేయాలా అది చేయాలని కదా ఫస్ట్ తెలుసుకోవాలా నేర్చుకోవాలా ఆ తర్వాత ఏం చేస్తామో మనం ఓన్గా చేసుకుందాం మీ ఓన్గా మీరు చేసుకుంటారు అంతే కదా సరే మరి రేపటి గురించి ఇంకోటి ఒకటి అడుగుతా మార్కెట్లో మనం జీసీలో కూడా ఉన్నాం కదా ఒక జీసీలో లేనోళ్ళలో కూడా అడుగుతున్నా జీసీలో ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అసలు మీరు ఏం ఊహించరు మార్కెట్లో బయట ఏం జరుగుతుంది అసలు ఇంటర్నెట్ ఏం చెప్తారు ఏం లేదు సో ఇప్పుడు జీసీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఒకవేళ జాయిన్ కాలేదనుకో వాళ్ళకు కూడా చెప్తున్నా ఆల్రెడీ లాస్ట్ లో ఉండే ఉంటారు మాక్సిమం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైన్ పర్సెంట్ కూడా ఉండొచ్చు సో ఈ లాస్ట్ లో ఉన్న వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాను మీకు లాస్ వచ్చింది ఫైన్ మీరు ట్రేడ్ చేసిరు ఓవర్ ట్రేడ్ చేసిరు మీ సైడ్ నుండి ఎన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా ఉంటాయి ఫైన్ కానీ అది కాకుండా యాక్చువల్ గా బయట నుండి బయట నుండి మీకు నష్టం దేని ద్వారా కలిగిందో చెప్పండి అంటే నాకు నష్టం అంటే నేను చాలా తొందరగా రియలైజ్ అయిపోయినా ఎట్లా అంటే ఇంటర్నెట్ అప్పటో నాకు ఇంటర్నెట్ ఎట్లా సరిచేయాలో తెలియదు అనమాట ఫ్రెండ్ని తీసుకోవేవాడిని వాడు బాగా చదువుకుని కానీ బాగా ఇంటర్నెట్ మీద ఐడియా ఉంటుంది కదా నేను తీసుకునేవాడు తర్వాత ఇంటర్నెట్ అలవాటు అయింది కానీ ఓకే ఇంటర్నెట్ వల్ల ఎస్కేప్ అయిపోయినాను నేను ఫస్ట్ క్యాపిటల్ తక్కువ ఉండే కాబట్టి తక్కువ లాస్ అయినా లాస్ అయినా తక్కువ లాస్ అయినా మళ్ళీ పెట్టాలంటే కష్టమైపోయిందాన్ని సో నాకు మైనస్ పాయింట్ ఏంది అంటే మార్కెట్లో ఎదురు తగినాయి అప్పట్లో నేర్చుకోవడానికి చేయడానికి అన్ని ఫెసిలిటీస్ లేవు అనమాట ఓకే ఇప్పుడు ఉన్నట్టు అంటే ప్రింటౌట్లు కానీ బుక్స్ కానీ ఆల్బమ్స్ కానీ ఇవి ఏవి లేవు నాకు ఏం తెలియదు కూడా ఇవి జస్ట్ స్వింగ్ ట్రేడ్లలో కొంచెం కొంచెం బై చేసుకొని కూర్చుండేవాడిని అవి ఇప్పుడు ఇంతమందికి ఇవి ఉన్నాయి కదా నాకు అది అనిపిస్తుంది ఆ టైంలో ఉండుంటే నేను ఈ పాటికి ఇంకో లెవెల్లో ఉంటుండే అనిపించేది సో నాకు బాధగా అనిపిస్తుంది అది ఊహించుకొని అంతే అంతకుమించి ఏం లేదు సో మీ లైఫ్కి కూడా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇంకెప్పుడైనా సరే ఇప్పుడు వన్ ఇయర్ త్రీ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీకంటూ మీరు లాస్ అయ్యి ఉంటారు కదా ఖచ్చితంగా లాస్ అయ్యి ఉంటారు మాక్సిమం ఒకవేళ ప్రాఫిట్లు ఉన్నా కూడా చెప్పండి మీకు మైనస్ పాయింట్ ఏది అనేది చెప్పండి మీకు దేని ద్వారా నష్టం జరిగింది బయట నుండి మీకు మీరు నష్టం చేసుకుంటారు ఎలాగో ఫైన్ బయట నుండి కూడా ఇది జరిగింది అనేది చెప్పండి ఏంటో నేను తెలుసుకోవడానికి ఎందుకంటే నాకు ఇప్పుడు జనరేషన్లో జనరల్గా లాస్ అవుతున్నారు దేనివల్ల అంటే నేను ఇంటర్నెట్ వల్ల అనుకుంటున్నాను నా వ్యూ అది మాక్సిమం మేజర్ రీజన్ అయితే అదే ఓకే కానీ అది కాకుండా ఇంటర్నెట్ వల్ల లాస్ అవుతున్నారు ఫైన్ ఇంకేమన్నా మీరు చెయ్యి పెట్టి వేలు పెట్టి గెలికి మరి దానివల్ల నష్టపోయారా కొత్త స్ట్రాటజీలు మార్చడం వలన లేకపోతే ఇంకేదైనా వలన అది చూడడం ఇది చూడడం లేకపోతే మన ఛానల్ ఫాలో అవ్వడం వలన లేకపోతే ఇంకేదైనా చేయడం వలన టెలిగ్రామ్ ఫాలో అవ్వడం వలన లేకపోతే అకౌంట్లో ఓవర్కన్ ఇవ్వడం వలన చేసిన మిస్టేక్స్ చెప్పండి ఓకే అది తలుచుకుంటే మళ్ళీ బాధ అవుతుంటుంది చూడు అలాంటి సరే మరి ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం వింతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్